కాంగ్రెస్ మిత్రుల్ని కోరుతా ఉన్నా. మీరు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమే అయితే, ఏ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చినారు, ఏ తేదీన నోటిఫికేషన్ ఇచ్చినారు, ఏ తేదీన రాత పరీక్ష పెట్టినారు, ఎప్పుడు మరి పరీక్షలు పూర్తయినాయి, ఎప్పుడు మరి అపాయింట్మెంట్ లెటర్లు వచ్చినాయో ఒక్కసారి తెలంగాణ నిరుద్యోగులకు చెప్పాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవారు చెప్పరు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన 32,000 ఉద్యోగాలని చెప్పి ఏదైతే పచ్చి అబద్ధం చెప్తున్నాడో ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ కూడా తెలంగాణ యువతను ఇవాళ అమాయకులు, వీళ్ళకి తెలివి లేదనుకొని ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నాడో, ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారి దుర్మార్గాన్ని బట్టబయలు చేసే ఇది ఉద్యోగుల ఆయన చెప్పిన ఉద్యోగాలు, ఆయన ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటున్న వాటికి పరీక్షలు ఎప్పుడు జరిగినాయి, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో నేను చెప్తాను మీకు. గురుకులాల్లో టీజీటీ, అదేవిధంగా పీజీటీ 9,210 ఇది పోస్టులు మొత్తం ఆనాడు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏప్రిల్ 2023 నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్. పరీక్షలు నిర్వహించింది ఆగస్టు 2023 కేసీఆర్ గవర్నమెంట్. కానీ ఫలితాలు విడుదలైంది ఫిబ్రవరి 2024 రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఫలితాలు విడుదలైనాయి. అంటే ఈ పోస్టులను కూడా తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ దివాలా కోరుతనానికి, తెలంగాణ ప్రజల చైతన్యం చాలా తక్కువ అని చెప్పి ఆయన అంచనా వేస్తున్నాడనడానికి ఇది ఒక సంకేతం. ఇంకొక మాట, పోలీస్ శాఖలో 17,516 ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ ఇచ్చింది ఏప్రిల్ 2022, అంటే 2022 ఏప్రిల్లో పోలీస్ శాఖలో 17,516 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంటు. పరీక్షలు నిర్వహించింది జూన్ 2023, ఫలితాలు వచ్చింది అక్టోబర్ 4, 2023, కానీ అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది. కాబట్టి పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం మొత్తం 17,516 పూర్తయింది మొత్తం కేసీఆర్ గవర్నమెంట్లోనే, కానీ ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ రోజు మేము ఆ కాయిదాలు ఇవ్వలేకపోయినాం. ఇవాళ ఆ కాయిదాలు ఈయన ఇచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. స్టాఫ్ నర్సులు 5,204 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది డిసెంబర్ 2022. పరీక్షలు నిర్వహించింది ఆగస్ట్ 2, 2023, అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ పూర్తయినాయి. రిజల్ట్ ఎప్పుడు వచ్చింది కాకపోతే డిసెంబర్ 23, 2023, అంటే డిసెంబర్ 7 నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఒక 16 రోజుల తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చినాయి. ఈరోజు అవి నేను ఇచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. అదే మాదిరిగా ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులు 587 పోస్టులు ఏప్రిల్ 2022 నోటిఫికేషన్ వస్తే, ఏప్రిల్ 2023 పరీక్ష పూర్తవుతే, ఫలితాలు ఆగస్ట్ 7, 2023 వచ్చినాయి. కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల వాటికి మేము నియామక పత్రాలు అందజేయలేకపోయినాం. ఇవాళ 587 కూడా నేను ఇచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఏదైతే 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండో దాని యొక్క పూర్తి వివరాలు ఇది నేను మీకు అందజేస్తాను. 32,517 ఈ లెక్క ఎందుకు చెప్తా ఉన్నా మీకంటే, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1,60,083 ఉద్యోగాల భర్తీ పూర్తి చేసినాం, పత్రాలు ఇచ్చినాం, వాళ్ళందరూ ఇప్పుడు జీతాలు కూడా తీసుకుంటా ఉన్నారు. వాటితో పాటు ఈ 32,517 ఉద్యోగాలు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినాయి. అంటే మొత్తం కలిపితే 1,92,600 పైచిలుకు ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే భర్తీ పూర్తయినాయి. ఇది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఇంకొక మాట, మీకేమైనా అనుమానం ఉంటే ఏ డిపార్ట్మెంటు ఏందని మొత్తం వివరాలు ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్లో ఎంత పూర్తయింది, టీఎస్పిఎస్సి ద్వారా ఎంత, టీఎస్ఎల్పిఆర్బి ద్వారా ఎంత, అదేవిధంగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల ద్వారా ఎంత, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంత, డిఎస్సి ద్వారా ఎంత, మొత్తం అన్ని వివరాలు ఉన్నాయి. నేను సోషల్ మీడియాలో కూడా పెడతాను, మీకు కూడా కాపీస్ ఇస్తాను, దయచేసి చూసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, 1,60,000 పైచిలుకు ఉద్యోగాలేమో ఆనాడు మేము భర్తీ చేసి కాగితాలు ఇచ్చినాం, 32,000 ఉద్యోగాలు ఇప్పుడు పూర్తయినది, ఇంకా మిగతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే, మేము ఇచ్చిన పరిపాలనా అనుమతులు 2,32,000 ఉద్యోగాలకి, అది కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన పరిపాలనా అనుమతులే. కాబట్టి ఇవి కూడా పూర్తి చేసినా కూడా ఇవి డెఫినెట్గా మరి తెలంగాణ నిరుద్యోగులు గుర్తించాల్సింది.